గజానన గిరిదాసుదమము ప్రభుమయ్య ఓ గజానన
లోక బాంధవ దేయని నిన్నాశ్రయించితి ద్రోహమెల్చకు లోక బాంధవ శ్రీహరి కరుణావతార సిద్ధిలా సమయేశ సద్గురు పద్మములనే మరువననుచును పావనంగా నీదు పాద
వీర బ్రహ్మేర స్వాముల వారికి. అప్పుడు భూదేవి భూభారం మోయజాలక ఏ విధంగా దుఃఖిస్తున్నది? హరి హరి దామోదర నల్నాదరి చావే మయా, నల్నాదరి చావే మయా, హరి హరి దామోదర నల్నాదరి చావే మయా, నల్నాదరి చావే మయా, హరి హరి దామోదర నల్నాదరి చావే మయా, నల్నాదరి చావే మయా, హరి హరి దామోదర నల్నాదరి చావే మయా, నల్నాదరి చావే మయా, కరుణ నా ఎడ చూపవానా కష్టములు ఎడ బాపవా, కష్టములు ఎడ బాపవా, కరుణ నా ఎడ చూపవా నా కష్టములు ఎడ బాపవా, నా కష్టములు ఎడ బాపవా, దిక్కుని వని వేడి తిని పర దేవతల విడనాడితే, దేవతల విడనాడితే, దిక్కుని వని వేడితే పర దేవతల విడనాడితే, పర దేవతల విడనాడితే, దిక్కుని వని వేడితిని పర దేవతల విడనాడితే, దేవతల విడనాడితే, దిక్కుని వని వేడితే పర దేవతల విడనాడితే, పర దేవతల విడనాడితే, ఆ ఎక్కడుంటివో శ్రీపతి నాకే గతి నువ్వే గతే, గతి నువ్వే గతి, ఎక్కడుంటివో శ్రీపతి నాకే గతి నువ్వే గతి, నాకే గతి నువ్వే గతి, జై శ్రీ రాక్పోతులు వీరబ్రహ్మేర స్వాముల వారికి. స్వామి ఆపత్కాల బాంధవ అనాథరక్షక శరణ్య, ఈ భూభారమును నేను మోయలేను అని దుఃఖించుండగా అక్కడ నారదుడు వచ్చి ఏమంటున్నాడు? నీ బరవు బాయుటకు ఒక యుక్తి గలదమ్మా, ధరణి దేవి బరవు బాయుటకు ఒక యుక్తి గలదమ్మా, ఒక యుక్తి గలదమ్మా, ధరణి దేవి నిబరవు బాయుటకు ఒక యుక్తి గలదమ్మా, ధరణి దేవి. జై శ్రీ రాక్పోతులూరి వీరబ్రహ్మేర స్వాముల వారికి. తల్లి భూదేవత, నీ భారము తీరుటకు ఒక ఉపాయం ఉన్నది. నా భారమును తీర్చు నాయకులెవారయ్యా,
నెరవేర్చదరు చెప్పు నాయన. వైకుంఠ పురావాసు దైనారాయణుడో ధరణి నారాయణమూర్తి తీర్చగలడు అతని దగ్గరికి. అప్పుడు నారదుడు చెప్పగా భూదేవి విష్ణుమూర్తి దగ్గరకు పోయి ఏమని మొరపెట్టుకుంటున్నది. వందనములు దేవానికు చేతును ఇక సేవా. అనేది లేకుండా పోయినది. నీ నామము విషతుల్యమైనది స్వామి. లోకనాథుడను జగతిలో ఏకవీరుడను నేనే కర్తనై ఉన్నాను, ఏమి సమాచారం తెలుపుము. కళ్ళు నల్ల మందో సారాయి ఘనముగా త్రాగుచును ఆ కళ్ళు నల్ల మందో
ఘనముగా త్రాగుచును. మానవులు కళ్ళు నల్లమందు సారాయి గంజాయి త్రాగుచు కామందకారులై పిల్లలనక పెద్దలనక పాడు చేయుచున్నారు. దుస్తుల శిక్షింప నేను శిస్తుల రాక్షింప. శిక్షింప వీరభోగ వసంతరాయుడునై భూలోకమునకు వచ్చి నీ కష్టములు నివారించదను పోయిరమ్ము తల్లి. అప్పుడు విష్ణుమూర్తి శంకరుడు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు అందరూ కలిసి సభ చేసి విష్ణుమూర్తితో దూదేకుల వారింట జన్మించి నాకు శిష్యుడవు కము బ్రహ్మదేవా నీవు అన్నాజ్యయ నామముతో తీర్థయాత్రలు తిరుగుచుండు. భూదేవి నీవు పెదకోమల గ్రామములో శివకోటయ్య ప్రమదాంబ గర్భములో గోవిందమ్మగా అవతారమెత్తుము. నేను వీరబ్రహ్మము నామముతో రాగలను. ఇక్కడ భూలోకములో పరిపూర్ణయాచారి ప్రకృతాంబ గర్భములో బాలుండు పుట్టగానే తండ్రి మరణించినాడు. అప్పుడు ప్రకృతాంబ దుఃఖించుట పసి పాప నిల్నెట్లు చేతో
నేనెట్టు మోతో ప్రకృతాంబ ఆ బాలుని ఆత్రిమహామునకు ఇచ్చి ఆమె కూడా భర్త కాష్టాదానములో దుమికి ప్రాణం విడిచెను. ఆ బాలుని ఆత్రిమహాముని తీసుకొని వచ్చి వీరభోజయాచారి పాపమాంబకు ఇచ్చెను. అప్పుడు వారు సంతోషించి ఆ పిల్లవాడిని నందికొండకు తెచ్చి తొట్టెలగట్టి వీరంబొట్లయ్య అని పేరు పెట్టిరి. అప్పుడు బాలబ్రహ్మము ఏ విధంగా వస్తున్నాడు. వేదాతితుడను వే మనసు వీరభోజయాచారి కూడా పరలోకము చేరెను. బాలబ్రహ్మము తల్లియగు వీరపాపమ్మను జ్ఞానోపదేశము చేసి, నేను తీర్థయాత్రలు సేవించి వచ్చేదను, నీవు ఇక్కడనే ఉండి ఈ పాపాగ్ని మఠమును పూజించమని అక్కడనే ఉండుమని చెప్పి బయలుదేరి హరిహరాపురము చేరగా అక్కడ ఆనంద భైరవుడు ఆవు పొలంలో నీరు తాగుచుండగా దానిని చెప్పబోయాను. అది చూసి బాణం వేయగా ఆవుకు తగిలి ఆవు మరణించెను. గోహత్య పాతకము నివారించుటకై బాలబ్రహ్మము దగ్గరికి వచ్చి పాదములపై పడి అప్పుడు ఈ బాలబ్రహ్మము ఏమంటున్నాడు. మమ్మదియా వంశమునా మరియు నీవు జనన మందేవు మమ్మదియా వంశమునా నివారించుటకు నీవు వచ్చే జన్మలో దూదేకుల వాడవై పుట్టి సిద్ధయ్య అను పేరుతో భక్తి జ్ఞానము అనువర్తించిన ఈ పాపము పోవును. పొమ్మి రాచా బాలా నీవో ఇమ్మయిలా సుఖము నందేవో పొమ్మి రాచా బాలా నీవో నందేవో మీరా బాలా నీవో
మమ్మదీయ వంశం నా పుట్టు స్థలము కూడా చెప్పుచున్నాను వినుము. ముడుమాల పల్లెలో పీరు సాయబు ఆదాంబి అను పుణ్య దంపతులున్నారు. నీవు వారి గర్భములో పుట్టి నాకు శిష్యుడవైనచో నీ గోహత్య పాతకము నివారించగలదునాయనా. నేను కొలది దినములలో వీరబ్రహ్మము నామముతో రాగలను. అప్పుడు బ్రహ్మము గారు బనగాని పల్లెకు వచ్చెను. వచ్చి గరిమిరెడ్డి అచ్చమ్మ అతడిని చూసి ఏమంటున్నారు? ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందు చిన్ని బాలక, ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందు చిన్ని బాలక, తెలుపము. బ్రహ్మాండ పూరము పరగా నివాసము అచ్చే మా బ్రహ్మాండపురము. నా యొక్క తల్లిదండ్రులు మరణించినారు, చెడునైనా ఉందామని పోచున్నాను తల్లి. నామే మిటో తెలుపు నే మంబు తోడుతా అన్నదమ్ములు ఉన్నరాలేరా తెలుపు నాయన. నా మంబు వీరయ్యా నాకు ఎవ్వరు లేరు అచ్చే మా నా మంబో
వీరయ్య నాకు ఎవ్వరు లేరు, నీ దగ్గర కొన్నాళ్ళు ఉందామని వచ్చింటుంది తల్లి. చాలా సంతోషమాయే బాలాని వచ్చుటకో నాకు చాలా సంతోషమైనది నాయన. చాలా గోవులు మీ వద్ద గలవంట అచ్చే పశువుల కాయుచు ఉండేదని తల్లి. అప్పుడు బాలబ్రహ్మము ఆవుల మందను తోలుకొని అడవికి పోయి ఆవుల మంద చుట్టూ గీత గీసి గోలోనికి పోయి తాటి వృక్షము ఉండగా తాటి ఆకులు తొంపుకొని కాలజ్ఞానము రాయిచుండగా అది అంతా చూసిన గోపాలకులు గరిమిరెడ్డి అచ్చమ్మకు చెప్పిరి. వారు పోయి చూచి ఆశ్చర్యపడి ఇంటికి వచ్చిన తర్వాత బాలబ్రహ్మమును ఏ విధంగా ప్రార్థిస్తున్నారు. కొలువైయున్నాడే సద్గురుమూర్తి
స్వామి, మీరు సాక్షాత్ భగవ స్వరూపులు, మమ్ము మన్నించండి అని పాదములు పడి, స్వామి మాకు ఒక కుమారుడు కలడు, అతని పేరు బ్రహ్మానందరెడ్డి, అతనికి కన్నులు కనరావు, మీ దయతో కంటి చూపు ప్రసాదించి మమ్ముల ధన్యులను చేయము స్వామి అనగా బాలబ్రహ్మము మహిమతో, జై శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాములవారికి అనగానే బ్రహ్మానందరెడ్డికి కన్నులు కనిపించును. అప్పుడు బ్రహ్మానందరెడ్డి ఏమంటున్నాడు, ఎంత మంచి గురుడు దొరికేనే పోయమ్మ నాకు, ఎంత మంచి గురుడు దొరికేనే పోయమ్మ నాకు, ఎంత మంచి గురుడు దొరికేనే నా కళ్ళు ఇచ్చి ఇండ్లు చూపేనే కలుగు ముక్తి కలుగు దోషము, కాళ్ళు గడిగి పూజ చేయగ కలుగు ముక్తి కలుగు దోషము, కాళ్ళు గడిగి పూజ చేయగ కలుగు ముక్తి కలుగు దోషము, కాళ్ళు గడిగి పూజ చేయగ కలుగు ముక్తి కలుగు దోషము, ఇల్లు ఎల్లా కుండ చూతాము
శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. అప్పుడు గరిమిరెడ్డి అచ్చమ్మ బ్రహ్మం గారి పాదములు పడి, స్వామి మాకు కొంత కాలజ్ఞానము బోధించమని మమ్మల ధన్యులు చేయమనగా, అచ్చమ్మ అచ్చమాంబ నీవు అడిగితివి కనుక అట్లే వినిపించదని వినుము తల్లి. పరమ సాత్వి గుణాత్మతి వినుమా నేవ్రాయు నది బహుశత్రువర్త మానములు గనుమా సంవత్సరంబులు కలియుగము జరగిన పిదప ఐదు వేల సంవత్సరంబులు కలియుగము జరిగిన పిదప ఐదు వేల సంవత్సరంబులు కలియుగము జరగిన పిదప ఐదు వేల సంవత్సరంబులు కలియుగము జరిగిన పిదప దారి దోచక ధర్మ దేవత దివ్య స్థలములు తిరగు చుండును పరమ రంబు అధిక నిద్ర గలగి తావులిడిచి అధిక రంబు అధిక నిద్ర గలిగి తావులను విడిచి ఎచ్చుగా సమస్త జనులారణ్యములో తిరిగెదారు పరమ సాత్వి గుణాత్మ దేవినుమా నేరాయునది భవిష్యత్తు వర్తమానను గనుమా భవిష్యత్తు వర్త మానములు గనుమా నేవ్రాయునది భవిష్యత్తు వర్త మానములు గనుమా శాంత గుణములు గల్లవారాలు మనిషి కొక్క మతము ఆశ్రయించుచు నుండెదారు పరమ సాత్వి గుణాత్మ దేవినుమా నేరాయునది భవిష్యత్తు వంత మానములు గనుమా గ్రామ గ్రామ జనులందారు కలహంబులు మరి పెట్టుక కొట్టుక సచ్చెదరు కలహంబులు మరి పెట్టుక కొట్టుక సచ్చెదరు తక్కువ పంటలు పండును పశువుల దికము పాలు నువ్వవు తక్కువ పంటలు పండును పశువుల దికము పాలు ఇవ్వవు తక్కువ పండును పశువుల దికము పాలు నువ్వవు తక్కువ పండును పంటలు పశువుల దికము పాలు ఇవ్వవు తండ్రి కొడుకులు తమల తాము కలహమందుచు నుండగలరు పరమ సాత్వి గుణాత్మ దేవినుమా చెదరో
భయము అధికమవును అడవి మృగములు ఊళ్ళు చేరును. అగ్ని భయము అధికమవును అడవి మృగములు ఊళ్ళు చేరును. అగ్ని భయము అధికమగును అడవి మృగములు ఊళ్ళు చేరును. అగ్ని భయము అధికమవును అడవి మృగములు ఊళ్ళు చేరును. ఏనుగు కడుపున పంది బొట్టును పంది కడుపున కోతి బొట్టును పరమ అప్పుడు కలజ్ఞానం చెప్పగా బ్రహ్మానందరెడ్డి పాట పాడుచు పోచుండగా బనగానిపల్లి నవాబు చూసి ఏమంటున్నాడు, ఏక్యా బోల్తాయి రే కండ్లు ఎట్ల వచ్చినై రే, ఏక్యా బోల్తాయి రే కండ్లు ఎట్ల వచ్చినై రే, ఏక్యా బోల్తాయి రే కండ్లు ఎట్ల వచ్చినై రే, ఏక్యా బోల్తాయి రే కండ్లు ఎట్ల వచ్చినై రే. చెప్పుము నీదు మనసుల దాచక నీకు భయము కారే, ఏక్యా బోల్తాయి రే కండ్లు ఎట్ల వచ్చినై రే. బ్రహ్మానందరెడ్డి, నీవు అందాకు నీ కండ్లు కైసా వచ్చినాయి రే. పరమ పావనుండో సద్గురు మూర్తియుతను, పరమ పావనుండో సద్గురు మూర్తియుతను, కరుణించియు నా కండ్లు ఇచ్చెను దయజూడు. మా ఇంటికి ఒక గురువు వచ్చినాడు, అతని దయ వలన నా కండ్లు వచ్చినవి. ఒరే రెడ్డి, నీ గురువును తొందరగా బులాకెళ్ళావు. అప్పుడు బ్రహ్మానందరెడ్డి పోయి బ్రహ్మం గారితో, స్వామి నవాబు గారు నిన్ను రమ్మన్నారు అనగా బ్రహ్మం గారు ఏ విధముగా వస్తున్నాడు, నేనే బ్రహ్మమురా నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా, నేనే బ్రహ్మము వినుడి కామాది గుణములా, నేనే బ్రహ్మము వినుడి కామాది గుణములా, నా మారుపాక్రియలా ఆ
బ్రహ్మగారు రాగా మాంస పదార్థములు తెప్పించి తినుమనగా అవి స్వామివారి మహిమ వలన పంచభక్ష పరమాన్నములుగా మారను. నవాబుగారు, స్వామి నన్ను క్షమించి కొంత కాలజ్ఞానము వినిపించమనను. అప్పుడు బ్రహ్మగారు ఏ విధంగా చెప్తున్నాడు, చెప్పలేదంటనకపోయేరో నరులార గురుని చేరి బ్రక్కుతే బ్రతుక నేర్చెదరు. చెప్పలేదంటనక పొయ్యరు తప్పదిదిగో గురుని వాక్యము. త్రోవల బోగు వారల సప్పరించుక మృంగు శక్తులు. కొందరు గొప్పతనమున కోసు మీరేరో అదిగాక కొందరు గొప్పతనమున కోసు మీరేరో. అప్పుడిప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళనో మరి. శోకము చేసి ప్రజలు కాయ కసరులు నమిలి సత్తురు. ఏకవేసి ప్రాణమిడి
చెదరు రాకాసి మూకలు కాక పట్టి కలవరిల్ చెదరు ఆకాశము ఎర్ర నవ్వును అగ్ని భయము అధికమవ్వును ఆకాశమెర్ర నవ్వును ఆరు మతములు ఒక్కటవును లోకమందున ప్రజలు చాలా నీరు నిప్పుల మునిగి సత్తురు పెద్దలు కన్నుగానని గర్వములచే ముందే వేలములాడు వారిని బంతు బంతుగా గోతురక్కడ అప్పుడు బ్రహ్మం గారు నవాబుకు కాలజ్ఞానము బోధించి అక్కడి నుండి కందిమల్లయ్య పల్లెకు వచ్చి వడ్లవీరయ్యను నామం పెట్టుకుని నాగండ్లు పనిముట్లు చేయుచు ఉండెను. అప్పుడు మల్లారెడ్డి ఎల్లరెడ్డి బంటువాడిని పిలిచి, ఒరే బంటువాడా, మన ఊరిలో పోలిరమ్మ జాతర చేయవలను. ఇంటింటికి సేరు బియ్యము ఒక రూపాయి చెంద తీసుకుని రమ్ము. అప్పుడు బంటువాడు, తెండో ఈ జనులారా ఇవ్వండో ఈ పై కంబు, 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 దండిగా చేతాము దైవ ఉత్సాహము, అప్పుడు వంటివాడు వడ్లవీరయ్య వద్దకు వచ్చి ఏమంటున్నాడు, చందవొక్కారు కమరియు సేరు బియ్యమియవయ్యా, తొందరగా జమ్మి పోదాము,
ఆ వీరయ్య గారు, సేరు బియ్యము ఒక రూపాయి ఇవ్వము, తొందరగా పోవలను. ఎందుకో ఈ సేరు బియ్యం, ఏమి కార్యమును గురించే? చందయందు కొరకు ఇవ్వవలను తెలుపము నాయన. ప్రీతితో మన పోలి రమ్మకు జాతరా చేయంగబూని జాతర కొరకు మన ఊరి పటేన్లు చందవేసిరి ఇవ్వము. ఉన్నవారి నడగిన నీకెన్ని అయినా యువగలరు. వారిని అడిగిన ఇచ్చదరు, నా దగ్గర ఏమి లేదు. అప్పుడు బంటువాడు పటేలుతో, అయ్యా అందరూ ఇచ్చినారు కానీ వడ్లవీరయ్య మాత్రము ఇవ్వలేదు అనగా, అతనిని ఇప్పుడే తొందరగా తోలుకురమ్మని చెప్పిరు. అప్పుడు బంటువాడు వీరయ్య దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? పటేలు రమ్మని పిలచుచున్నాడు పదవయ్యావో వీరయ్యా. పటేలు రమ్మని పలుకుచున్నాడు పదవయ్యావో వీరయ్యా. పటేలు రమ్మని పలుకుచున్నాడు పదవయ్యావో వీరయ్యా. పటేలు రమ్మని పలుకుచున్నాడు పదవయ్యావో వీరయ్యా. పదవయ్యావో వీరయ్యా. పదవయ్యావో వీరయ్యా. అయ్యా వడ్ల వీరయ్యా, పటేలు నిన్ను తొందరగా రమ్మన్నాడు పదము.
ఎందుకు రమ్మని ఏమి పని కొరకై ఎరగిల్చుము బల్టోద్రయ్యా. అయ్యా కావలి పటేలు నన్ను ఎందుకు పిలిచినాడో తెలుపు నాయన. చందన సంగని కారణమేమిటో చెప్పవలయునట వీరయ్యా. చందన సంగని కారణమేమిటో చెప్పవలయునట వీరయ్యా. చందన సంగని కారణమేమిటో చెప్పవలయునట వీరయ్యా. నీవు పోలేరమ్మ జాతరకు చందా ఇవ్వలేదంట, ఎందుకొరకై అందుకొరకు రమ్మన్నాడు. పోదాం పదము. సరే పటేలు ఎందు నున్నడు పదు జనుదము బల్టో రయ్యా. కావలి పటేలు ఎందునున్నాడో పోదాం పదము. అమ్మవారి గుడి వద్ద నన్నున్నాడు రమ్మిక పోదము వీరయ్యా. 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 రమ్మిక పోదము మన పోలేరమ్మ గుడి దగ్గరనే ఉన్నాడు. పోదాం పదము. నెమ్మదిగను అరుదల్చు చుంటిని సమ్మతిల్చు బల్టో త్రయ్యా. నెమ్మదిగను అరుదల్చు సమ్మతిల్చు బల్టో త్రయ్యా. నెమ్మదిగను అరుదల్చు చుంటిని సమ్మతిల్చు బల్టో త్రయ్యా. వీరయ్యా పటేళ్ల దగ్గరికి రాగా, ఓహో వీరయ్యా చంద ఇవ్వలేదంట, ఎందుకొరకు అనగా అప్పుడు బ్రహ్మం గారు ఏమంటున్నాడు. ఇమ్ముగా మీతో ముచ్చటాడం నెమ్మదిగా చుట్ట త్రాగినే నాడు దునికల్ అమ్మరో పోలీరమ్మ సమ్మతిగా నాకు అగ్ని ఇందు సరగునదేవే. పోలీరమ్మ నిప్పు తెచ్చి వీరయ్య చుట్టకు ముట్టించెను. అది చూసి మల్లారెడ్డి ఎల్లరెడ్డి వీరయ్య పాదములు పట్టుకొని, స్వామి మమ్ములా క్షమించుము, మీరు వ్రాసిన కాలజ్ఞానము కొంత వినిపించమని మమ్ముల దనులు చేయమని అడగగా అప్పుడు వీరయ్య కాలజ్ఞానం చెప్పుట. నాయనలారా, ఈ కలియుగము 4108 ఏండ్లు జరిగిన తర్వాత ఎన్నో చిత్ర విచిత్రములు కలుగును. అవి కొన్ని మీకు చెప్పేదను వినండి. పంటలు తక్కువగా పండును, స్త్రీలు మొగని మాటలు లెక్క చేయరు, మొగనికి మరుగుమందులు పెట్టెదరు కొట్టెదరు, ఎన్నో బాధలు పెట్టి తమ వశము చేసుకుందురు. అప్పుడు లంచగొంటి రాజ్యము ఏర్పడును. హిందువులు మమ్మదీయులు కలయించుకొని నశించిపోయేదరు. దేవతగుళ్ళు పాడుబడును. వైశ్యజాతులు గాంధీ అనివాడు పుట్టి కులమతము లేకుండా చేయును. 5000 సంవత్సరముల తర్వాత వీరభోగ వసంతరాయుడనై భూలోకమునకు రాగలను. నేను వచ్చే ముందు కొన్ని చిత్ర విచిత్రములు జరుగును. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కుడిభుజము అదృచుండును. కుక్కలు గుర్రములను చంపును. ప్రజలందరూ పట్ట పగలు చుక్కలు చూతురు. ఉత్తర భాగమున 4 ముఖముల చుక్కబుట్టి 5 వారములుండి ప్రజలకు కనిపించకుండా పోవును. అందువలన కొంతమంది నశింతురు. ఆ తరువాత తిరుపతికి పోవు మార్గము కట్టుబడిపోవును. భూమి నెత్తురుచేత తడిచిపోవును. బొక్కలు గుట్టల వలె పెరిగిపోవును. ఇక మీ ఇళ్లకు మీరు పోయి నన్ను నమ్ముకొని ఉండండి, మీకు ఎలాంటి హాని రాదు, శుభముగాక. అప్పుడు బ్రహ్మగారు పెదకోమల గ్రామము చేరవచ్చెను. అక్కడ శివకోటయ్య ప్రమదాంబకు కుమార్తె గోవిందమ్మ. గ్రామము పెదకోమల్ర జనకుడు శివకోటయ్యా.
చెలికత్తెలతో కలిసి వనమునకు పోయి పూలు గోయట పూలు గోతాము రారే పూబోనులందరూ పూలు గోతాము రారే పూబోనులందరూ పూలు గోతాము రారే మల్లెలు మల్లెలు మంచి చెమల్తులు మల్లెలు మల్లాలు మంచి చెమల్తులు విరజాజి పువ్వులు బకుల చెమల్తులు పూలు గోతాము రారే పూగోనులందరూ పూలు గోతాము రారే కరివీర సంతంగా గన్నేరు పుష్పములు కరివీర సంతంగా గన్నేరు పుష్పములు వయ్యా రామున నేడు వకుల చెమల్తులు పూలు గోతాము రారే పూగోనులందరూ పూలు గోతాము రారే ధరణి శ్రీపాతులూరి దాముని మదిలోన చూచు మందాసము తోడా పూలు గోతాము రారే పూగోనులందరూ పూలు గోతాము రారే అప్పుడు గోవిందమ్మ ఆటలాడుకుంటూ పోయి ఇంటికి రాగా శివకోటయ్య ఇంటి అరుగుపై బ్రహ్మమ్మగారు కూర్చున్నారు. అతనిని చూసి, ఓహో, ఇతడు దైవ స్వరూపుడు, ఇతనినే పెళ్లి ఆడినా బాగుండును కదా అనుకొనెను. అప్పుడు తల్లిదండ్రులు గోవిందమ్మతో ఏమంటున్నారు? తల్లిరో నీ లగ్నమునకు తగిన పెనిమిటి నెతుకనైతినే తగిన పెనిమిటి నెతుకనైతినే గోవిందమ్మా, నీకు పెళ్లి చేయుటకు నీ కోరిక ఏమో తెలుపు తల్లి.
జనా కామాత్ కోరిక వినా జే సితి నిల్తా వరకే చెప్పితిని కదా మన అరుగుపై కూర్చున్న ఆ సన్యాసి సుందరవుడైన భగవత్ స్వరూపుని తప్ప ఇంకెవరిని పెళ్లి ఆడను. కన్యమాని వై ముసలి సన్యాసిని కోరితివా కీర్తి తెచ్చదావా కన్యామణి వై ముసలి సన్యాసిని కోరితివా ముసలి సన్యాసిని కోరితివా ముసలి సన్యాసిని కోరితివా. అమ్మా గోవిందమ్మా, నీవు చిన్నదానవు, ఆ ముసలి సన్యాసిని కోరదవు. నలుగురిలో అపకీర్తి తెచ్చదవా తల్లి. అదే ఊరిలో కాపు వెంకటమ్మ భర్త వ్యాధిగ్రస్తుడై మరణించగా అతనిని తీసుకొని పోచుండగా బ్రహ్మం గారు చూసి ఏమంటున్నాడు, ఏమిటి జీవములుండగా కాటికి గనిపోయి ఎందు కాల్చుట ఏలన్ నీటు గదిల్చుడి శవమును పాటించియు బ్రతుకు మృత్యువు పలికెదవేగన్. అప్పుడు బ్రహ్మం గారి మహిమ వలన చచ్చిన వాణిని బ్రతికించను. అప్పుడు కాలజ్ఞానం చెప్పి ఎరుకలసాని వేషము ధరించి రమదాంబకు నీ కుమార్తె మెచ్చిన వానితోనే వివాహము చేయమని చెప్పాను. శివకోటయ్య స్వప్నంలో పోయి చెప్పాను. శివాలయంలో ఉన్న బ్రహ్మం గారిని తన ఇంటికి తీసుకుని వచ్చి గోవిందమ్మను చూసి, స్వామి ఇదే నా కూతురు ప్రేమించే నిన్ను మదిలోన ప్రియమల రంగా నియమించితి పెళ్లి ఇది మా సదనమున కన్యనిచ్చి దారాబోసెదను స్వామి, ఇదే నా బిడ్డ, నిన్ను వరించినది నీకిచ్చి పెళ్లి చేయించుకోవడం నిశ్చయించుకున్నాము. వంటి వాడను నాకిల జంట ఎవ్వరు లేరు మీరీ సాధ్విమని విడినల్ వెంటను భక్తుల దీసుకం ఇంటింటికి తిరిగేదాను అటులై త్యువల్లే అటులై త్యువల్లే లేకున్నాని తరుణి నతి ఇష్టమే కానీ ఎటు లాల
అటు వెళ్తూ ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు లేరు. అదిగాక నేను శిష్యులను తీసుకొని ఇల్లిల్లు తిరిగి జీవించివాడను. అందులకు అభ్యంతరము లేకున్నా చేసుకోగలను. అప్పుడు సమ్మతించి బ్రహ్మమ్మ గారికి గోవిందమ్మకు వివాహము చేయుట. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజారణ పద్మార్గం గజారణ మానుషం అనేక దంతం భక్తానామేక దంతం ఉపాస్మయే ఓం మాంగళ్యం తంతు నామేన మమ జీవనయేతున అని పెళ్లి చేసిన తర్వాత గోవిందమ్మను తల్లిదండ్రులు సాగరంపట పోయిరా గోవింద పోయిరావమ్మ నిలువా బోక
గోవిందమ్మను సాగనంపిరి. వారు తీర్థయాత్రలు తిరుగుచుండగా గోవిందమ్మ గర్భము ధరించి నవమాసములు నిండగా వారి గ్రామమైన కందిమల్లయ్య పల్లెకు చేరిరి. అక్కడ ముడుమాల పల్లెలో పీరుసాయబు ఆదాంబి కుమారుడు సిద్ధయ్య ఈ విధంగా వస్తున్నాడు. సిద్ధయాక్షుడరా బహుశ్రద్ధత విద్యాభ్యాసము చేసి పదిలా పర చూడకో
మల్లయ్య పల్లె, ఇదిగో కనబడుచున్నది వీరబ్రహ్మము గారి మఠము. పోయి చూచెదగాక ఆహా, ఇచ్చట భక్తులను చూచుండగా నాకెంతో ఆనందముగా ఉన్నది. అప్పుడు సిద్ధయ్య బ్రహ్మం గారి పాదముల వద్ద కూర్చుని, మనసు నీదే ఓ ప్రభో మానకనల్ బ్రహ్మాండ ప్రవాస పరిపూర్ణయాచార్య ప్రకృతాంబ గర్భపరావతార అమస్కాన యోగ నిష్ట గరిష్ట అఖండ మండలాకార సచ్చిదానంద మహాప్రణవ స్వరూప సద్గురు ప్రభు సకల పాప విద్వాంసుక మీ పాదములకు దీనుండను ప్రాణములు అర్పించుచున్నాను. శీఘ్రమే ఆనంద ప్రాప్తిస్తూ, లెమ్ము బాలక, నీ తలంపు నెరుగకున్నాను. వీర బ్రహ్మేంద్రాయని సారకు మది దలిచెదావు నా సాధి మముగల్ ఓరి నీవెవడవు పేరే మీ తెలుపరాద ప్రియమాలారంగా తలిదండ్రులెవరో తారాసు
నీవు బాల్యములోనే గురువు జాడా వెతుకుచు వచ్చినందుకు చాలా సంతోషమగుచున్నది. ఈ ప్రపంచములో నీ పేరు ఉన్నకెక్కను, అందువలనే నీకు బుద్ధి పుట్టుచున్నది. నీ ఊరేది, నీ పేరేమి, నీ తల్లిదండ్రులు ఎవరు తెలుపము. పీరు సాయేబు తండ్రి ప్రియమగువాదాంబి తల్లే, శిష్యునిగా సిద్ధయ్య చేరును, మఠములో ఉండును. అప్పుడు బ్రహ్మం గారి కుమారులు సిద్ధయ్యతో ఏమంటున్నారు? ఏలనీకిది మేలుగా దురా జ్ఞానము. నీవు మమ్మదీయుడవు, మేము చెప్పేటి బోదా నీకు కాదు, మా జాతి వారికే, ఇక్కడి నుంచి వెళ్ళిపోము. నేనేమి అనగలను? మీ పాదములను నమ్మి వచ్చిన వాడను. మీరు వెళ్ళగొట్టుట భావ్యం కాదు అన్నయ్యలారా. ఒరే సిద్ధా, ఈ మాటలన్నీ అవతల గట్టి పెట్టుము. నీవు తురుకవాడవు, నీకెట్లు బోధం చేయవలేను, నిన్నేమి చేయదుమో చూడుము. అప్పుడు సిద్ధయ్య ఏమంటున్నాడు? నేను తురుకౌతే నా ఆత్మ తురుకౌ నా స్వామి, రంగులున్నవా
పాలున్నవి కాని పాలకు రంగులున్నవా, పాలకు నన్ను తురుకవాడని హేళన చేయుచున్నారు. పరమాత్ముడు అందరిలో ఒక్కడే కదా, సొమ్ములు వేరైనా బంగారమంతా ఒక్కటే కదా స్వామి, నన్నెందుకు వెళ్ళగొడుచున్నారు? తెలియని వారి వల్లే చేయుచున్నారు. చిక్కడో బ్రహ్మము చిక్కడు. ఒకవేళ నీకు దొరికిన దక్కువాడు కాదు, ఇక్కడి నుండి వెళ్ళిపోము. మఠము నుండి సిద్ధయ్యను మెడలు బట్టి దొబ్బిరి. అప్పుడు సిద్ధయ్య ఏమంటున్నాడు? ఇంకా నాకెవారయ్యా దిక్కో, ఇంకా
పితృదేవా, సర్వము నీవేయని నమ్మివచితిని నీ కుమారులు పెట్టు బాధలు చూస్తూ ఊరుకున్నావా స్వామి? గురుదేవా, నన్ను కడతీర్చి భారము నీదే స్వామి. అప్పుడు బ్రహ్మగారు వచ్చి, కుమారులారా, శిష్యులారా, సిద్ధా, ఇటు రమ్ము అని తోలుకొని ఊరి బయట కొండ దగ్గరికి తీసుకొని పోయి త్రిశూలము పాతి, కుమారులారా, ఆ కొండపై నుండి ఈ త్రిశూలము పైకి ఎవరు దున్కుదురో వారే నా నిజమైన శిష్యులు అనగా అందరూ పారిపోయిరి. సిద్ధా, చూచితివా, నీవైన దుంకగలవా? స్వామి, మీ మాట వృధా చేయువాడను కాను. జయ శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. స్వామి, మీ దయ వలన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాది సప్తలోకములు కనిపించున్నాయి. స్వామి, శభా సిద్ధా, నిన్ను నాయంతటి వాణ్ణి చేసేదను, రమ్ము. అప్పుడు సిద్ధయ్య జాడ తెలుసుకొని వచ్చి ఎంత చెప్పినా వినలేడు. సిద్ధయ్యతో తన తల్లి అయిన ఆదాంబి ఏమంటారు? వలదూరా సిద్ధా, కనక చెడిపోయదవు వలదూరా జ్ఞానము, వలదూరా సిద్ధా, గురు భక్తి నీకు వలదూరా సిద్ధా, గురు భక్తి నీకు వలదూరా సిద్ధా, గురుభక్తిని వదిలిపెట్టి మన ఇంటికి రమ్ము, పోదాము. మన మతంలో ఉన్న వాటిని నేర్చుకుందువు రమ్ము నాయన. తల్లి నీవిలాగు తాతాపడనేలా, తల్లి నీవిలాగు తాతాపడనేలా, తల్లి నీవిలాగు తాతాపడ చెప్పరా, తల్లి పలుకరా, తల్లి పిల్లలు మాయను చును ధరని పేదలు చెప్పరా, తల్లి పలుకరా, చెప్పరా, తల్లి పలుకరా. దిగులు ఏలనమ్మా, తల్లి పిల్లలు ఇది అంతా మాయ అని పెద్దలు చెప్పగా వినలేదా? నా మాట విని ఇంటికి వెళ్ళిపోము. కొడుక కొడుక వినవదేలను దుడుకు పనులకు చేయ నీకు దోషం బౌరా, అడియా సమేల చెందవు విడువరా జ్ఞాన గురుని వీరా బ్రహ్మము. కడుపులో పుట్టిన కారణం
కుమారా, తల్లి మాట విని కుమారులు ముందురా ఈ బ్రహ్మమును విడిచిపెట్టి ఇంటికి రమ్మునాయనా. జనని విడువను జ్ఞానము మనమున ఈ సంధియంబు మానము వేగల్. జనుమా ఇంటికి ఇప్పుడు పనిగోని వీర గురుని పాదము విడవి పాదము విడువానే పాదము విడువానే ఆలోచింప పని లేదు దొరికినంత వరకు ఈ గురుని పాదము విడవజాలను, నాపై ఆశ వదులుకొని ఇంటికి పొమ్ము. అప్పుడు తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా సిద్ధయ్య వినలేదు. వారు ముడుమాలపల్లెకు పోయిరి. అప్పుడు బ్రహ్మంగారు సిద్ధయ్యతో ఏమంటున్నాడు, ఒరే సిద్ధా, మీ తల్లిదండ్రులు బాంధవులు చిన్నలు పెద్దలు అందరూ ఉలదనుచున్నారు, నీకెందుకు రాయి పట్టు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే తెలియని రహస్యము నీకెట్లు తెలియను? ఊరికే ఇంటికి పొమ్ము, నాకెందుకు అపకీర్తి తెచ్చేవి నాయన? వలదు వలదు బుద్ధి వినవోయి తెలుసుకునేవలైనను కొనుచున్నావు, కానీ ఈ కైవల్యము తెలియజాలవు, ఊరికే ఇంటికి పొమ్ము నాయన. వదిలిపెట్ట నీదు పాదములో I'm
గురు కారణము ఇచ్చినంత వరకు మీ పాదములు వదిలిపెట్టి పోజాలను గురుదేవా. గగన సాదృశ్యమైన ఆత్మ గణగణవరి వశముగాదు. గగన సాదృశ్యమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే అలవి కాలేదు, నీ వల్ల కాదు, ఊరికే ఇంటికి పొమ్ము నాయన. మూడు మూర్తుల కలవి గాని మూలమేదో గురుని సూత్రము. 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 చాడ తెలుపక ఎన్ని చెప్పిన సర్వ సాక్షి తెరవు గనక మొదలి పెట్టాని అలవి కాని రహస్యమేదో అది నాకు బోధించినంత వరకు నీ పాదములు విడవజాలను గురుదేవా. అందరాని మాను పండు అందితే పలమందలేవు. అందరాని మాను అందరాని ఫలమునకు ఆశించిన ఏమీ ప్రయోజనం లేదు. నీకు ఒకవేళ అందినా అది అనుభవింపలేవు. ఆశ వదులుకొని ఇంటికి పొమ్ము నాయన. దేవా నీదు మాత్యము భావింపగనెంతవాడ పామరుడల్ నేగావగ తల్లిదండ్రులాత్పులు దేవరా నీ కంటే వేరే భువలయం
మహాత్యము తెలుసుకున్నటకు నేనెంత వాడను, అన్ని విధముల రక్షించువాడవు నీవే అని నమ్మి వచ్చినాను. నాకు చావు పుట్టుక లేని మార్గము ఉపదేశించినంత వరకు నీ పాదములు విడువజాలను. పలములేది కవెడలి పోపోరా, అదిగాక కులము వారితో నగుబాటు పాలు అయ్యదవుగాక. త్రిమూర్తులకు అలవిగాని రహస్యము నీ తరము కాదు, ఊరికే ఇంటికి పొమ్ము నాయన. నేనేమనగలను? బట్టబయలగు పరబ్రహ్మ స్వరూపము నాకు బోధించినంత వరకు మీ పాదములు విడువజాలను గురుదేవా. ఒరే సిద్ధ, నీకు పూర్వజన్మము వృత్తాంతమేమైనా జ్ఞాపకము ఉన్నదా తెలుపు నాయన. శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రం పూర్వజన్మ వృత్తాంతమిప్పుడు వచింతు. వనగాని పల్లెలోపల అవతరించి వీరప్పయాచారి వై మెప్పుగాను, న్యాయ మార్గమున అన్నా జయగారికి కరుణ కాల జ్ఞాన గ్రంథమొకటి ఉపదేశమిచ్చుచుండగా
గరిమి రెడ్డినై వెలసి నేను గోవద చేసి పాదముల కొరిగి మృక్కి గోవునప్పుడు బ్రతికి బ్రతికిల్చి కొరతదీరా నన్ను పించారి వారింట తిన్నగాను జన్మ మొత్తు మంటివి సఫలముగాను. శబాస్ సిద్ధా, నిన్ను నాయంతటి వాణ్ణి చేసేదను. నీ పేరు వన్నెకెకును, నీకు తెలియని రహస్యము ఏమిదో అడుగు నాయనా, తెలిపెదను. కయమాను పుట్టాలో నా ఒక పెద్ద పాము ఉన్నది, దానిని పట్టి మృంగితివా, నీకే బోధపడగలదు నాయనా. మూడు మూలల బావిలోన ముతదీసి చూడవలయునురా మూడు మూలల బావిలోన ముతదీసి చూడవలయునురా అనే భావి మూతవేసి ఉన్నది. మూత అనగా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు విడిచిపెట్టినట్లయితే ఈ దేహములో పెద్ద భూతము కనిపించును. ఆ భూతములోనే పరబ్రహ్మం అనే జ్యోతి వెలుగుచుండును. నీ మనసు నిలిపి చూచితివా, అది కనిపించును నాయన. బ్రహ్మమూలము జనని జనకులు బ్రహ్మమూలము సతయుసుతులు బాంధవులెల్ల బ్రహ్మమూలము గృహము మేడలు బ్రహ్మమూలము లేకున్న బట్ట బయలగురా బాగోగా వినారా బాగోగా వినారా భ్రమ లేకున్న బట్ట బయలిది ఇట్టి మూలము గల్టే బా
తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్య, పిల్లలు, బాంధవులు, ఇట్లు ఇల్లు సంపద ఇది అంతా భ్రమ. ఈ భ్రమను విడిచిపెట్టితివా? అంతా బట్టబయలు. నన్ను నీవు తెలుసుకొనుటకు తారకము, అట్టి తారకమును శోధించితివా? నీకు చావు పుట్టుక లేదు. కనుక ఈ మాయ సంసారములో పడక ఈ భ్రాంతిని వదిలిపెట్టుము. నీవు తరించగలవు. దేహము నమ్మగరానిది ఇయమున గల 96 తత్వములకు. దేహం బెగురువరుని నువచే గురు మంత్ర పఠన నృత్యాయి వై శరీరము నమ్మకరానిది. 96 తత్వముల చేత, 9 రంధ్రముల చేత, మాంసము, రక్తము, మురికి చెత్త కలిగిన తోలుబొమ్మ. ఇది దీనిని ఎప్పుడు నమ్మరాదు. కావున ఆ పరంజ్యోతి స్వరూపమును నమ్ముకొని ఉండుము. సిద్ధాయుటు వినుము. 10 ప్రాణవాయువులు, 13 మండలములు, 8 రాగసరణములు, 7 నాడులు, 6 హర్షములు, 6 షట్చక్రములు, 5 పంచకోశములు, 5 పంచభూతములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 పంచ విషయములు, 7 ధాతునాళ్ళు, అంతఃకరణములు, 4 అంతఃకరణములు, 3 త్రిగుణములు, 3 ఈశాన్య యంత్రములు, 3 అవస్థములు, 96 తత్వముల చేత నిండిన ఈ శరీరము అస్థిరమని ఎంచి విముక్తి చేరు మార్గము చూడుము నాయన. అప్పుడు కందిమల్లయ్య పల్లెలో కక్కడు పోసి పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే పోతా, పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే పోతా, పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే పోతా, పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే పోతా. అల్లములో గింజలన్ని చిల్లె రమ్మి కళ్ళు తెస్తా, అల్లములో నిన్న తెచ్చిన గింజలు ఏ నేను కళ్ళు దాగి వస్తాను. నేను వచ్చే వరకు ఒక కోడి పిల్లను కోసి వండి పెట్టుము. ఇంటిలో నగాసమ్ము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసమ్ము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసమ్ము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసమ్ము ఇంతైనా లేదు రోరి. ఓ మాటింటి కమ్మి ఏమి తింటవు రోరి, నీవు ఏమి తింటవు రోరి, ఓమటింటి కమ్మి నీవు ఏమి తింటవు రోరి. బంటు వాళ్ళ బలిసినావు ఏ మాయను గాని, ఇంటిలో నగాసాము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసాము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసాము ఇంతైనా లేదు రోరి. ఓరి బడపా, ఇట్లా గాసము లేదు. నిన్న తెచ్చిన గింజలమ్మి కళ్ళు తాగితివి, మరి ఏమి తింటావు? ఏమి తింటావురా? గాసామెందుకె మనకు ఓసి సార కళ్ళుంటే, గాసామెందుకె మనకు ఓసి సారాయి కళ్ళు, గాసామెందుకె మనకు ఓసి సారాయి కళ్ళు, గాసా
విషయ పోసి గాసమందుకే నేను వచ్చినాక నీ తమాషా చూపిస్తా. అప్పుడు ఒకక్కడు కళ్ళు త్రాగి వస్తుంటే బ్రహ్మం గారు సిద్ధయ్యకు ఉపదేశం ఇచ్చుండగా చెట్టు చాటుకు నుంచి విని, ఓహో కడుపులో దేవుడున్నారట, చక్రాలున్నాయట అని ఇంటికి రాగా పోసి నిద్రించను. ఆహా ఇదే మంచి సమయము అని తన భార్య కడుపు కోసి చూశాను. దేవుళ్ళు లేరు, గీవుళ్ళు లేరు, ఉషే పోసి లేవే లేవే, ఇంకెక్కడి పోసి చనిపోయినది. అప్పుడు కక్కడు ఏమని దుఃఖిస్తున్నాడు, ఇల్లేమో మునిగిందిరా, ఇంక నా పెన్న మెజచ్చిందిరా, కల్లేమో తాగితిని కడుపేమో కోసితిని, ఇల్లేమో మునిగిందిరా, ఇంక నా పెన్న మీద చచ్చిందిరా, ఇల్లేమో మునిగిందిరా, ఇంక నా పెన్న మీద చచ్చిందిరా, ఇల్లేమో మునిగిందిరా, ఇంక నా పెన్న మీద చచ్చిందిరా. కడుపులో దేవుడుంటే కానరాడు నాకు, కడుపులో దేవుడుంటే కానరాడా నాకు, కడుపులో దేవుడుంటే కానరాడా నాకు, కడుపులో దేవుడుంటే కానరాడా నాకు. పొట్ట ప్రేగులన్నీ విప్పి చూసిన లేడు, ఇల్లేమో సన్యాసి బ్రహ్మయ్య మాటలు విని నా పెండ్లాన్ని కడుపు కోసి చంపుకుంటుని అని కోపంతో బ్రహ్మం గారి వద్దకు పోయి, చాలు చాలు ఉపదేశాలు, నీ మాయ మాటలు విని నా భార్య కడుపు కోసి చంపుకున్నానని అన్నను, నీ మాటలు చాలించు చాలించు. అప్పుడు బ్రహ్మం గారు సిద్ధయ్య కక్కడు పోసిత దగ్గరకు పోయి కక్కయ్య కక్కయ్యకు షట్చక్రములు చూపించి, నాయనా కక్క, నీ భార్యను నన్ను నమ్ముకొని పిలువు మనగానే జయ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. అప్పుడు పోసి లేచి కూర్చుండును. అప్పుడు వారు బ్రహ్మము గారి పాదములపై బడగా వారికి కొంత కాలజ్ఞానము బోధించి వెళ్ళిపోవును. అప్పుడు కడప నవాబుకు సిద్ధయ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా సోబ్దాలను పంపెను. సిద్ధయ్య నవాబు దగ్గరకు రాగా, ఇందుయే మిల్కే సలం కైసా బందు కియా రే, ఇందుయే మిల్కే సలం కైసా బందు కియా రే, ఇందుమే మిల్కే సలం కైసా బందు కియా రే, ఇందుమే మిల్కే సలం కైసా బందు కియా రే, ఇందుమే మిల్కే బందుక్ సే మాదుగు ఇందుకు గులారే, ఇందుమే మిల్కే సలం కైసా బందు కియా రే, ఇందుమే మిల్కే. ఒరే సిద్ధ, నీవు తుర్క వంశంలో జన్మించి హిందూ మతంలో చేరి పెద్దల ముందర సలాం చేయకుండా నిలబడతావా? ఎంత మక్రం రా నీకు. అటుగాదు వినుమా, పట పటా నీసి
ఒక పెద్ద నల్లరాతి బండను తెప్పించి దానికి సలాము చేయగా అది నవాబు బ్రహ్మము గారి దగ్గర వచ్చి, స్వామి మా తప్పును క్షమించుమని వేడిది. నవాబుకు కొంత కాలజ్ఞానము బోధించి అక్కడి నుండి వ్యాధి బ్రాహ్మణుల దగ్గరకు పుష్టి వ్యాధి బాగు చేసే పుష్పగిరి అగ్రహార బ్రాహ్మణుల గర్వమనిచి సిద్ధయ్యకు ఉపదేశమిచ్చుట. ఆకాశాన కోడి గూసే సహస్రమందు వెలుతురును కనుగొని మళ్ళీ జన్మము ఉండదు నాయన. నల్లగుంట నట్ట నడుమ తెలుసుకునేవి చాలా ఉన్నవి, అడుగుము చెప్పేదను నాయనా. సిద్ధ, రేపు 12 గంటలకు నేను జీవసమాధి నొందవలేను, పూజకు పూలు తెగలవా? స్వామి గురుదేవా, అలాగే తీసుకుని వచ్చేదను. అప్పుడు సిద్ధయ్య పూలకు పోవుట. పోయి వచ్చద దేవదారి పూలు తెచ్చద గురువరా, పూజ కొరకై గురువరా.
పూలకు పోయిన తర్వాత బ్రహ్మమ్మ గారు తన భార్యతో గోవిందమ్మతో ఏమంటున్నాడు, వారి జానేత్రిరో ఇక నిలువా జాలానే పన్నెండు గంటలకు జీవసమాధి నందుచున్నాను, నీ కోరిక ఏమిటో తెలుపు. అయ్యయ్యో బాలూరు చిన్నగాయున్నారు కుమారులు చిన్నగా ఉన్నారు మన వంశము సంగతి తెలుపము స్వామి. వారి జానేత్రిరో మన వంశము నిలువాదే హంసాయ నిలవదు, వీరనారాయణమ్మ వంశము నిలుచును సగి. అయ్యో సిద్ధుడు వచ్చి అడగితే మందు అడిగితే నేనేమని చెప్పును. అయ్యా సమయానికి అతడు లేకపోయే అయ్యో సమయానికి అతడు లేకపోయే
కుంకుమనివు గదులు దియాకే శిష్య బృందములారా, నేను సమాధిలోనికి పోవుముందు కొంత కాలజ్ఞానము చెప్పేదను వినండి. నాయనలారా, ఈ కలియుగము 5000 సంవత్సరములు జరిగిన తర్వాత నేను వీరభోగ వసంతరాయుడనై రాగలను. నేను వచ్చే ముందు కొన్ని చిత్ర విచిత్రములు జరగగలవు, చెప్పేదని వినండి. కొండవీటి దగ్గర గరుడ స్తంభము ఊడిపడును, వేప చెట్టుకు అమృతము కారును, గాలి వాన చేత శ్రీశైలము దక్షిణ భాగమున గుండ్లు దొల్లిపోవును, అప్పుడు రక్తవర్షము కురియును, తిరుపతికి పోవు మార్గము కట్టుబడిపోవును, వెంకటేశ్వరుని గుడిలో మమ్మదీయులు చెండాలులు పూజలు చేయుదురు, స్త్రీలు మెరుగుబట్టలకు మానము అమ్ముకుందురు, మొగని బాటలు లెక్క చేయక పురుషులతో కూడి ఉందురు, తరికొండ ఈశాన్య భాగమున ఒక ఈత చెట్టు పుట్టి రాత్రులందు పండుకొని పగలు లేచి నిలబడును. అప్పుడు బ్రహ్మము గారు జీవసమాధిలోనికి పోయెను. సిద్ధయ్య పూలు తీసుకుని వచ్చి సమాధిని చూసి దుఃఖించెను. అప్పుడు సిద్ధయ్య గురువుగారి సమాధికి తలగొట్టుకొని చుండగా బ్రహ్మగారు సమాధిలో నుండి లేచి, సిద్ధా ఆగుము ఆగుము, సిద్ధా ఇదిగో ఈ పాకోళ్ళు శిఖాఉంగరము కమండలము యోగదండము, వీటిని తీసుకొని పోయి నీవు నావలే రాజయోగివై జీవసమాధి నందుము, నీకు శుభమవునుగాక. అప్పుడు సిద్ధయ్య సమాధి మూత మళ్ళీ వేయును. ఇంతటితో వీరబ్రహ్మ గారి చరిత్ర భాగవతం సమాప్తం. జై శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మ స్వాములవారికి జై. ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ క్యూ వీడియోస్ అండ్ క్యూ టీవీ బంజారా యూట్యూబ్ ఛానల్.